నేను నా పేరు ఎస్విఎల్ఎస్ రంగారావు. నేను ఎస్విఆర్ విశ్వనాథ చక్రవర్తి ఎస్వి రంగారావు గారి పెద్దమనవాడిని. నేను ఎందుకు ఇక్కడ పిలిపించానంటే, మా తాతయ్య గారి జ్ఞాపకార్థం మేము ఒక సంస్థను స్థాపించాం, అదే ఎస్విఆర్ సినికాప్. ఈ చిత్ర ఈ సంస్థ ద్వారా నా తమ్ముడు ఎస్వి రంగారావుని ఈ సినిమా ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్నాం. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎంతోమంది మహానటులు ఉండగా రంగారావు గారు ఈ ఇండస్ట్రీకి ఎంతో చాలా చేశారు. ఆయన జ్ఞాపకార్థంగా ఈ సంస్థను స్థాపించడం జరిగింది. ఆయన చనిపోయిన తర్వాత ఇన్నాళ్ళకి మా కుటుంబం నుంచి ఈ ఇండస్ట్రీకి ఎవరూ రాలేదు. మా నాన్నగారు కోటేశ్వరరావు గారు చిన్న వయసులోనే చనిపోవడం వల్ల ఈ ఇండస్ట్రీలో మేము ఏమీ చేయలేకపోయాం. ఈ ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మేము ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నామంటే, మా తాతయ్య గారి పేరు ఈయన ఎప్పటికీ ఈ ఇండస్ట్రీలో చిరకాలంగా నిలిచిపోవాలని ఆశిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నాం. ఈ సినిమా ద్వారా నీలం ఉపాధ్యాయ అనే అమ్మాయి తొలి పరిచయంగా పరిచయం అవుతుంది. మిస్టర్ చరణ్ రెడ్డి గారు ఈ సినిమాకి డైరెక్టర్గా వ్యవహరించిపోతున్నారు. ఈ సినిమా ఫుల్ అండ్ ఫుల్ ఎంటర్టైనర్గా తీస్తున్నాము. మాకు ఈ కథ అందించిన ప్రతాప్కి చాలా థ్యాంక్స్ అని చెప్పుకోవాల్సి అనుకుంటున్నాం. జనవరి 30th మండే మార్నింగ్ జూబ్లీ హిల్స్ ఫిలిం నగర్ టెంపుల్లో ఫస్ట్ షాట్ తీపోతున్నాం. ఫుల్ అండ్ ఫుల్ వన్ విదిన్ 60 డేస్లో ఈ సినిమా కంప్లీట్ చేయాలనుకుంటున్నాం. దిస్ ఇస్ ఎ సింగిల్ షెడ్యూల్ మూవీ. హీరోయిన్ నీలం ఉపాధ్యాయ అండి. నీలం ఉపాధ్యాయ, షీఈస్ ఫ్రమ్ బాంబే. అండ్ మిస్టర్ ఎంఎస్ నారాయణ గారు ఉన్నారు దీంట్లో. శ్రావణ్ అని చెప్పి తను విలన్గా చేస్తున్నాడు.